Andhra Telangana Takkuva Feezulato high quality results istunna Ekika Samastha Tirumal IAS Institute. Grama Sarpanch ante ado hoda peddarikam. Gramallo chaala mandi tama goppatanam chaatukodaniki sarpanch kavalani korukuntu untaru. Kontha samajika spruha marikonta tamu puttina gramaniki mail cheddamana korikato lakshalu kotlu kharchu petti sarpanch ga podi chestu untaru. Achcham alanti ghatane ikkada jarigindi. Sarpanch padavi kosam ekanga 2 kotlu kharchu pettadu o vyakti. Ee ghatana Punjab lo chotu chesukundi. ఎన్నికల్లో ఏకగ్రీవాలు సర్వసాధారణమే. అది మారుమూల పల్లెల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతూ ఉంటుంది. చాలా గ్రామాల్లో డబ్బులు పరపతి కలిగిన వ్యక్తులు పోటీలో అభ్యర్థులు ఎవరూ లేకుండా చూసుకుంటారు. నయానో భయానో వారిని లొంగ తీసుకుని బరిలో ప్రత్యర్థులు లేకుండా చూసుకుని ఏకగ్రీవంగా పదవిని దక్కించుకుంటూ ఉంటారు. తాజాగా పంజాబ్లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించగా ఓ వ్యక్తి భారీగా వేలంపాట పడి చివరికి సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నాడు. ఇందుకోసం వేలంలో ఏకంగా 2 కోట్లకు సర్పంచ్ పదవిని దక్కించుకోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పంజాబ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి. అంతకుముందు గురుదాస్పూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట జరిగింది. అయితే హర్దోవల్ కలన్ గ్రామ సర్పంచ్ పదవి కోసం 50 లక్షలతో వేలంపాటను ప్రారంభించగా వేలంపాట గడువు ముగిసేసరికి ఆత్మసింగ్ మాత్రమే 2 కోట్లతో అత్యధిక బిడ్డింగ్ వేశాడు. దీంతో ఆయననే సర్పంచ్గా ఏకగ్రీవం చేసే అవకాశాలున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికలు లేకుండా డబ్బులిచ్చి వేలంపాట ద్వారా సర్పంచ్ పదవిని దక్కించుకోవడంతో స్థానికంగా తీవ్ర రాజకీయ తుమారం మొదలైంది. ఇదే బహిరంగ అవినీతి అని, ఇలాంటి ఏకగ్రీవ ఎన్నిక అధికారికం కాదని, దీనిపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన కాస్త తీవ్ర వివాదాస్పదం కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికకు ఆత్మసింగ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు.